కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఒక రోజున ధృతరాష్ట్రుడు బంధువుల్ని సమావేశపరిచి ధర్మరాజును రప్పించాడు. ధర్మరాజును కూర్చోబెట్టాడు. ధర్మరాజు రావడంతో ఆయన పాదాలకు నమస్కరించి, ఏదో కారణం ఉంది, పెదనాన్నగారు పిలిపించారనుకున్నట్టు, అది ఏకాంత సమావేశం, పైగా బంధువులు హితులు మాత్రమే కూర్చునే మందిరం, ఎందుకు ఇంత హఠాత్తుగా పిలిపించాడు అనుకుంటూ ఉండగా ధృతరాష్ట్రుడు ముందుగా ధర్మరాజును కౌగిలించుకుని పక్కనే కూర్చోబెట్టుకుని, నాయన ఇంతకాలమయ్యింది, యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వమేధ యాగం కూడా అయిపోయాక 15 సంవత్సరముల పాటు నీ శిరస్సు మీద పెట్టుకుని నన్ను పూజించావు, మీ తండ్రి ఎలా ఉంటాడో మీరు సరిగ్గా ఎరగరు, ఎందుకంటే నీ 5వ ఏట నీ తండ్రి చచ్చిపోయాడు, కానీ నేను అలా కాదు, నిన్ను 5 సంవత్సరాలు నిండగానే అక్కును చేర్చుకున్నాను, ఏ పాపమే చేశానో పుణ్యమే చేశానో కానీ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి కన్న తండ్రి కంటే ఎక్కువగా నువ్వు నన్ను ఆదరించావు, నేను నిన్నంత ఆదరించలేకపోయాను, ఇదంతా నా తప్పే, ఇప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నది. యచ్చాహం పాండుపుత్రేషు గుణవత్సు మహాత్మసు నదత్తవాన్ శ్రియం దీప్తాం పితృపైతామహీమియం. పాండుపుత్రులు మీరు, మీ నాన్నగారులాగే మీరు అన్ని ధర్మగుణాలే, మీ నాన్న ఎంత గొప్పవాడో తెలిసిన, మా అన్నయ్యే రాజుగా ఉండాలి, ఈ రాజ్యం నాకు వద్దు అని ఎంతో కష్టపడి యుద్ధాలు చేసి ఇంత సామ్రాజ్యం పోగేసి ఇదంతా నా కంటగట్టి ఆయన మాత్రం ఎప్పుడు నా సేవకుడిగా మిగిలిపోయాడు. ఇంత మంచి తమ్ముడు ఎక్కడైనా ఉంటాడా? తమ్ముడు అంటే ఆయన, అతన్ని నేను అంతగా ప్రేమించలేకపోయాను, కానీ నిజం చెప్పాలంటే ఈ రాజ్యం అంతా పాండురాజు గారిది, నిజానికి సింహాసనం అయిందే కదా, ఈ సింహాసనం మీద ప్రేమతో అన్నను కూర్చోబెట్టాడు. ఆనాటికి సింహాసనం చాలా చిన్నది, అంటే రాజ్యం చిన్నది, పాండురాజు తన పరాక్రమంతో మొత్తం భూమండలం అంతా జయించి అందరినీ సామంతుల్ని చేసి ఇంత సంపద పెంచి హస్తినాపుర సామ్రాజ్యం అంటే మొత్తం భారతదేశం ప్రపంచమే ఒక దేశం అని ఒక గుదిగుచ్చాడు. ఆ రోజుల్లో చతుస్సాగర పర్యంతం అనేవారు భూమిని, మొత్తం 4 సముద్రాలతో చుట్టుముట్టబడి ఉన్న మొత్తం భూమంతా ఒక్క గొడుగు కిందకి చేర్చాడు. అది కేవలం ఒక పాండురాజే చేశాట. ఒకప్పుడు రఘుమహారాజు చేశాడు, మళ్ళీ పాండురాజు చేశాడు. పాండురాజు అంత బలవంతుడండి, ఆ రోజుల్లో జరాసంధుణ్ణి జయించాడు, భగదత్తుణ్ణి జయించాడు, కంసుణ్ణి జయించాడు, ఒక్కళ్ళు ఆయనకు ఎదురుకుండా నిలబడ్డారా? ఇంతమంది వీరుల్ని, నరకాసురుడి వంటి వాళ్ళని జయించి వాళ్ళందరూ కప్పం కట్టేలా చేశాడు ఆయన. హస్తినాపుర సింహాసనానికి పాండురాజు బతికున్నంత వరకు ఏనాడు ఎవరు అలా చూసేవారు కాదు, అంటే కన్నెత్తి చూసేవారు కాదు. ఇంత సామ్రాజ్యాన్ని సంపాదించి నాకు ఇచ్చాడు ఆయన మహాత్ముడు. ఆ మహాత్ముని పుత్రులు మీరు అంతకంటే మహాత్ములు. నువ్వు వచ్చావు, తండ్రి కంటే ఎక్కువగా నన్ను ఆదరించావు, తండ్రి గుణాల కంటే మిన్నయైన గుణములతో నన్నే సింహాసనం మీద కూర్చోబెట్టావు, సంపద నాకే ఇచ్చావు, కానీ నేనేం చేశాను, మీ నాన్న సంపాదించిన సంపాదనలో మాట వరుసకైనా ఇంత భాగం మీకు ఇచ్చానా? మీ రాజ్యం మీరు కష్టపడి అభివృద్ధి చేసుకుంటే, దుర్యోధనాదులు కుత్సిత బుద్ధితో అది లాక్కుంటే, బుద్ధి చెప్పక మీకు పక్షపాతంతో, పుత్రపక్షపాతంతో ఒక్క మెతుకు వెదల్చక మహాపాపం చేశాను, ఇప్పుడు అందుకే మీరు విదిల్చే మెతుకులతో బతకాల్సి వస్తుంది. ఆనాడు మీకు 5 ఊళ్ళు ఇచ్చి ఉంటే ఇవాళ ఈ స్థితి వచ్చేది కాదు. నాకతంబున చేసి ఆ కౌరవులకు నాశంబు వాటిల్లుట తెల్లంబు మీకు, జడు క్రూరు అతి లోభి జ్ఞాతి జనద్రోహకరు రాజు చేసి కురుధరిత్రికి. నా వల్లే కౌరవులు సర్వనాశనం అయిపోయారు, దానికి కారణం మీకు తెలుసు, నేనేం చేశాను, చేసిన పొరపాటల్లా. ధర్మరాజు లాంటి గొప్పవాణ్ణి రాజును చెయ్యక కొడుకు మీద ఉన్న వ్యామోహంతో పక్షపాతంతో వాడు క్రూరుడని తెలుసు. అతి లోభి అంటే దాయాదులకి 5 ఊళ్ళు ఉంటే కూడా ఇవ్వనంత లోభి, ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ వాళ్ళ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే అది కూడా లాగేసుకున్న క్రూరుడు. జ్ఞాతుల యొక్క నాశనానికి మూలకారకుడు వాడు, సోదరుల యొక్క కొడుకులు చావడానికి మూలకారకుడు వాడు. అటువంటి మూర్ఖుణ్ణి పక్షపాతంతో రాజుని చేశాను ఈ కౌరవ సామ్రాజ్యానికి, చేస్తే చేశాను. మధ్యలో ఏం చేశాడు, అచ్యుతుడు వచ్చాడు,
అచ్యుతు చెప్పిన అమల వాక్యంబులు విననేరనైతి నా తన యువలని ఘనతర స్నేహంబునను మొగమోటను తగి ఎడి మాటల తదిమి ఎత్తి ఆడకుండిది. శ్రీకృష్ణుడు రాయవారానికి వచ్చాడు. నాన్న నా మాట విను అని ఒకటి రెండు సార్లు దుర్యోధనుడికి చెప్పాడు. మామ నీ కొడుకులను అదుపులో పెట్టే శక్తి నీకుంది, నువ్వు కూర్చుని ఇక్కడ రాజ్యం పాండవులకు ఇస్తున్నానంటే ఒక్కడికి ఎక్కును మండవు, ఎందుకంటే నువ్వు ఏం చేసినా దానిని సమర్థించడానికి భీష్ముడి లాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమందిని కాదని దుర్యోధనుడు ఏమీ చెయ్యలేడు. మా మాట విను, నువ్వు పాండవులకు 5 ఏళ్ళు ఇప్పించు, ఎంతో కొంత రాజ్యం ఇప్పించు, దాంతో వాళ్ళు యుద్ధానికి రారు, ఇటు అటు అందరూ కలిసి సుఖంగా ఉంటారు అని ఎన్నో చెబితే దురదృష్టవంతుణ్ణి ఆయన మాటలు వినలేదు. అచ్యుతుడు, ఆయన పేరే అచ్యుతుడు, అంటే ధర్మము నుంచి ఏనాడు చ్యుతి పొందనివాడు, ధర్మభ్రష్టుడు కాడు. మాట వరసకి కూడా కృష్ణుడి నోటి నుంచి అధర్మము రాదు. కృష్ణుడు అసలు ఏది చెప్తే ధర్మం అండి, ఆయన పరమాత్ముడు, ఆయనకి తెలియని ధర్మం అంటూ లేదు. అలాంటి వాడు చెబితే ఏమనుకున్నట్టేనా, ఈ కృష్ణుడు ఎంత పక్షపాతి, పాండవుల మీద పక్షపాతంతో ఇలా మాట్లాడుతాడు, పాండవ పక్షపాతి, పాండవ పక్షపాతి అనే మాట ఒకటికి రెండు సార్లు దుర్యోధనుడు, ఈ ధృతరాష్ట్రుడు అందరూ అనుకున్నారు. ఆ రోజుల్లో ఆయన చెప్పింది చెప్పినట్టు అవుతుంది భవిష్యత్తులో అని ఊహించలేదు. ఆయన ఎంత చెప్పినా చెవి నిల్లు కట్టుకుని పోరిన నాటకం ఆడాను నేను, ఆ నాటకం యొక్క ఫలితం అనుభవిస్తున్నాను. దీనికి రెండు కారణాలు చెప్పాడు ఇప్పుడు ఆయన. నా కొడుకుల మీద నాకు ఎక్కువ ప్రేమ, పిల్లలు తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పు ఎత్తి చూపక ధర్మం చెప్పక వాళ్ళని అధర్మ మార్గంలోకి ప్రోత్సహిస్తే ఇటు తండ్రికి నష్టం, తల్లికి నష్టం, పిల్లలకి నష్టం వస్తుంది. ఎందుకంటే పిల్లలకి తెలియదు ధర్మం మీద అధర్మం మీద ఏం తెలుసు. కాబట్టి నేను చేసిన పొరపాటు ఏమిటి, వాళ్ళ మీద ఘనతర స్నేహం ఎక్కువ ప్రేమ వల్ల. రెండోది మొగమోటం చెప్పడానికి దుర్యోధనుడు ఎదురుగుండా వస్తే ధృతరాష్ట్రుడికి ఒక బలహీనత ఉండేదిట, ఏం చెప్పలేకపోయేవాడు. దుర్యోధనుడు ఏం చెబితే అది నేసేవాడు. తొందరపడి పుట్టుకతో గుడ్డితనము మనస్సుకి గుడ్డితనం మధ్యలోనూ వచ్చాయి నాకు. పుట్టుగుడ్డితనాన్ని ఎవడూ బాగు చేయలేడు, కానీ ప్రేమ వల్ల గుడ్డితనం వచ్చింది నా మనస్సుకి. అందుకే మనస్సులో దుర్యోధనుడు కూర్చున్నాడు, వాడు చెప్పిన మాటలు నాకు నచ్చేవి, వాడి మాటలే విన్నాను. వాడికి మొదటిసారిగా ఒక్కసారైనా నేను ఎప్పుడైనా నా జీవితంలో ఈ తప్పురా అని చెప్పలేదు, దానికి తగిన ఫలితం ఇవాడు అనుభవిస్తున్నాను. గట్టిగా వాడిని అదుపులో పెట్టలేకపోయాను. భీష్ముడు, అస్త్రగురుడు, విదురుడు, సంజయుడు వే విధముల నాకు చెప్పిరి, 1000 విధాలుగా చెప్పారు. అందులో భీష్ముడు పదే పదే చెప్పాడు, ధృతరాష్ట్ర చివరి రోజులలో నువ్వు దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు, వంశం నాశనం అవుతుంది, చచ్చాక కొడుకును నువ్వు ఎంత తలుచుకున్నవాడు రాడు అని భీష్ముడు చెప్పాడు. అస్త్రగురుడు అంటే ద్రోణాచార్యుడు చెప్పాడు. ఇంకా విదురుడు అయితే రోజు చెప్పాడు. పక్కన కూర్చుని ఈ సంజయుడు చెప్పాడు, 1000 రకాలుగా చెప్పారు, పదే పదే చెప్పారు, నేను వినలేదు. పోనీ వాళ్ళ మాటే కాదు, గాంధారి నన్ను దూరి చెప్పే అమ్మాటలే పెడ్డ చెవుల నిడితి. గాంధారి కూడా చెప్పేది మధ్య మధ్యలో, అస్తమానం చెప్పడం కొంచెం కష్టం భారీ కాబట్టి, అందుకని మధ్య మధ్యలో ఏమండి నా మాట వినండి, మన పిల్లలు అపమార్గంలో ఉంటున్నారు, వంశానికి మూలకారకురాలైన కోడలికి వాళ్ళు అవమానం కలగజేశారు, మీరు సరి అయిన చర్య తీసుకుంటే రాబోయే పుత్ర శోకం అనే బాధ నుంచి మనం విముక్తి పొందుతామని చెప్పింది. ఆఖరికి దుర్యోధనుడు వచ్చి గాంధారి కాళ్ల మీద పడి, అమ్మా నేను యుద్ధానికి ఎడుతున్నాను దీవించు అంటే యతో ధర్మ తతో జయ అంది ఆవిడ. అంతేగాని దీవించలేదు, తెలుసా మీకు, ఆవిడ నోట్లోంచి ఆ మాట రాలా, నీకే విజయం కలుగ్గాక అనలేకపోయిందిట, యతో ధర్మ తతో జయ. గాంధారిలో అంతర్లీనంగా గొప్ప జ్ఞానం ఉన్నది, తాత్కాలికంగా పుత్ర వ్యామోహం వస్తున్నా ఎక్కువ భాగం గాంధారిలో జ్ఞానం ఉన్నది. అందువల్ల ఆవిడ నాకు చెప్పింది పదే పదే, ఈ మాటలన్నీ నేను పెడచెవిరి పెట్టాను, మాట వరసకు కూడా వినలేదు, అదిగో దానివల్లే ఇప్పుడు ఈ పుత్ర శోకం వస్తున్నది. అయినా ఇవన్నీ పక్కన పెడదాం, గత జల సేతు బంధనం అంటారు. నేను కూడా ఒకనొకప్పుడు దోషం చేశాను, అది అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఎంత తవ్వుకున్నా వెనక్కి వెళ్ళలేము, జరిగింది ఏదో జరిగింది. నీలాంటి మహానుభావుడు నన్ను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు, అది నాకు అదృష్టమే కొంతలో కొంత. నా కొడుకులు తప్పుడు పనులు చేసినా యుద్ధంలో పిరికి వాళ్ళే వెనక్కి రాలేదు, ఇది ఒక మాట గొప్పగా గట్టిగా అన్నాడు ఎండోయవాడు. నా కుమారులంతా వీరమరణం పొందారు, ఇక నేను ఇంట్లో ఉండి రేపో మాపో రోగగ్రస్తుండే చావడం నాకు ఇష్టం లేదు.
అందుకే నేనేమనుకుంటున్నానంటే చచ్చిన కొడుకులు వీర స్వర్గానికి వెళ్ళారు కనుక నేను కూడా మహారాజుల యొక్క రెండో మార్గమైన వానప్రస్థానికి వెళ్ళి ఆశ్రమవాస స్వీకారం చేసి శరీరం విడిచిపెట్టాలనుకుంటున్నాను. నువ్వు మహారాజువి, అందుకని అడుగుతున్నాను, నన్ను ఆశ్రమవాసానికి వెళ్ళడానికి అనుజ్ఞ ప్రసాదించి ధన్యుణ్ణి చెయ్యి. మహాత్మ, ఇది ఎందుకు, ఏమిటో నడక్కో. నేను ఇంతకాలం నీతో ఉంటున్నప్పటికీ మధ్య మధ్యలో నా కొడుకులు గుర్తొస్తున్నారు. చచ్చిపోయిన ఆ కొడుకులందరినీ తలుచుకుని దుఃఖం పొందుతున్నాను. నిన్ను తలుచుకుని ఊరడిల్లుతున్నాను. నీ ధర్మమానని 15 సంవత్సరాలుగా పుత్రులందరికీ శ్రాద్ధకర్మలు చేశాను, గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, గొప్ప దాన ధర్మాలు చేశాను. ఇవేవి నవ్వుకావు, నీవే, నువ్వు చాలా ఉదాత్తుడివి. రాజు కూడా గురుతుల్యుడే, కాబట్టి నీ అనుజ్ఞ లేకుండా నేను అడవికి వెళ్ళకూడదు, నన్ను బాధ పెట్టకు అంటూ పక్కనున్న విదురుణ్ణి సంజయుణ్ణి పిలిచి, మీరంతా ఏదో రకంగా ఈ ధర్మరాజుకి నచ్చ చెప్పండి అంటూ ఉండగా హఠాత్తుగా ఆయనకి విపరీతమైన శోకం ఎక్కువైపోయింది, దాహం ఎక్కువైపోయింది, కళ్ళు తిరిగిపోయాయి. అలా గాంధారి మీద పడి గాఢమైన మూర్చి పొందట. ఒక్క క్షణకాలం సేపు గాంధారి తెల్లబోయి ఆయన్ని తన భుజం మీద పడిన ఆయన్ని ఒళ్ళో పెట్టుకుని ఓదారుస్తూ సేద తీర్చడం మొదలుపెట్టింది. ఈలోపు ధర్మరాజు గారు ఆయన ఒడిగిపోయాడు. ఎక్కడ గంధం తీసుకురండి అన్నాడు. చల్లని నీళ్లు గంధంలో కలిపి ఈ చందన జలం మొహం మీద చల్లాడు. అతి కష్టం మీద చల్లగా విసిరి విసిరి నీళ్లు చల్లి సేద తీర్చాడు. ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అసలు ధర్మరాజు ఎంత గొప్పవాడో అర్థమైందా జనమేజయ? ఈ పెద్ద తండ్రి స్పృహ తప్పిపోతే ఆయన ఏమంటున్నాడో తెలుసా? కృష్ణుడు భీముని యొక్క ఒక ఉక్కు విగ్రహం తయారు చేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపాడు. తన రెండు చేతులతో భీముని యొక్క ఉక్కు విగ్రహాన్ని చూర్ణితంబు చేసిన బలమాననీయుడు, పిండి పిండి చేసిన ఎంత బలవంతుడు. ఇవాళ ఒక స్త్రీ భుజం మీద పడిపోయి, అంటే గాంధారి భుజం మీద పడి కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఈ క్రూరుడివయ్య విధాత బ్రహ్మదేవ అంతటి బలవంతుడికి కూడా కళ్ళు తిరిగిపోయేలాగా స్పృహ కోల్పోయేలాగా చేసి స్త్రీ మీద పడేలా చేస్తావా అంటున్నాడు. అంటే ధర్మరాజు అంతటి కరుణాస్వరూపుడు. ఆ పాత పగ మర్చిపోయాడు. నిజానికి ఆ పగ భీముడు చావుకి మూల కారణం. నిజంగా భీముడే కౌగిట్లో కడితే ఇవాడ భీముడు లేడు. అలా తన తమ్ముడిని చంపాలనుకున్నవాడిని, అంత బలం కలిగిన వాడు కళ్ళు తిరిగి పడిపోయావా, నీ బలం నీకు లేకపోతే నేను ఎలా బతుకుతాను పెదనాన్న అంటున్నట్ట. మంచికి ఇంకా పరాకాష్ఠ అంటే ఆయనే. అందుకే మానసంబునం జనుపమి, మనస్సులో మాట వరసకు కూడా ధృతరాష్ట్రుడు ఎంతో పౌరం చేసిన ఆపదలు కీడులు తలుచుకోకుండా కేవలం అతని బలమే తలుచుకుని అటువంటి పెదనాన్న మళ్ళీ ఆరోగ్యంగా ఉంటే బాగుండు, పూర్వపు వైభవం వస్తే బాగుండు, ఆయన బలం ఆయనకు వస్తే బాగుండు అని తలబాదుకు ఏడ్చాడు ధర్మరాజు. అటువంటి ధర్మమూర్తి ఈ చరాచర జగత్తులో మరొకడెవడైనా ఉంటాడా? ఇంతలో గాంధారి ధృతరాష్ట్రుడు సేద తీరాక కాస్త కూర్చున్నాక, ధర్మరాజా ఇప్పుడు అసలు విషయం చెబుతా విను. దాదాపు 1 సంవత్సర కాలంగా మీ పెదనాన్న మనస్సు మనస్సులో లేదు. ఆయన అడవికి వెళ్ళిపోదాం, తపస్సు చేసుకుందాం, ఆశ్రమవాసం చేసి శరీరం విడిచిపెడదాం అని నాకు చెబుతున్నాడు. నేను కూడా అలాగే అంటున్నాను. ఈ మధ్యన ఏమైంది, 1 మాసం నుంచి పూర్తిగా అన్నం విడిచిపెట్టేశాడు. ఇక అన్నం తినడల్లా, కేవలం కొంచెం మంచినీళ్ళే తాగుతున్నాడు. అది అసలు కారణం అనగానే నీరసించిపోయాడు, తిండి మారాడనే విషయం ఇప్పటిదాకా తెలియలేదు. నేను ఎంత దురదృష్టవంతుడు అనుకున్నట్టు ధర్మరాజు, మా పెదనాన్న తిండి లేకుండా మాడిపోతున్నాడా? ఇంతలో క్రమంగా ధృతరాష్ట్రుడు మోర్చ నుంచి తెరుకుని, నాయన నేను అడవికి వెళ్ళే వరకు అన్నం తినను, నువ్వు ఒకవేళ మంచినీళ్ళు ఇస్తే మాట్లాడాలి కనుక కొంచెం దాహం మాత్రం తీర్చుకుంటాను, నేను అన్నం తినను, నీకు పుణ్యం ఉంటుంది, నీ పెదనాన్న మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నన్ను వనవాసానికి పంపించవా అన్నాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా, తర్వాత దాని సంగతి మాట్లాడుకుందాం పెదనాన్న, ఇప్పుడు ఎందుకులే, కాస్త భోజనం చెయ్యి అన్నాడు. సుస్పష్టముగా తిక్కన గారు గజ్జల్లో నీవు కుడిచిన ఎడల మాట్లాడదాం అన్నట్టు. అనగానే నేను కొడవను, నేను భోజనం చెయ్యను, నువ్వు మాటిస్తేనే అడవికి పంపిస్తాను తండ్రి అన్నావా, అప్పుడు అన్నం తింటానన్నాడు ఈయన భీష్మించుకుని. సరిగ్గా ఆ సమయంలో మహానుభావుడు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. వేదవ్యాసుడు వారు అక్కడికి రాగానే టక్కన ధర్మరాజు విదురుడు సంజయుడు అక్కడున్న పెద్దలు లేచి నిలబడ్డారు.
విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు అలా కళ్ళు తిరుగుతున్న వినయంగా లేచి నిలబడి వ్యాసునికి నమస్కరించాడు. గాంధారి నమస్కరించింది. ఎందుకంటే గాంధారికి ఆయన మామగారు. వ్యాసుల వారికి అంబిక వల్ల ధృతరాష్ట్రుడు, అంబాలిక వల్ల పాండురాజు, దాసీకి విదురుడు పుట్టారు. కాబట్టి వీళ్ళంతా వ్యాసుడి పిల్లలే, ధృతరాష్ట్రుడు కానీ పాండురాజు కానీ. కాబట్టి గాంధారి, కుంతి వీళ్ళు వ్యాసుడికి కోడళ్ళు. అందుకే వాళ్ళు వినయంగా ఆయనకి నమస్కరించారు. అప్పుడు వ్యాసుడు వారి నమస్కారాలు స్వీకరించి ఆశీర్వదించి ఆ తర్వాత ధర్మరాజు దగ్గర కూర్చుని, నాయన ధర్మరాజా, నేను ఎందుకు వచ్చానో ఈపాటికే నీకు అర్థమయ్యింది. మీరిక్కడ మాట్లాడుకుంటూ ఉన్న విషయం ఎక్కడో బదరీలో తపస్సు చేసుకుంటున్నా నాకు తెలిసింది. ఆయన ఆ సమయంలో బదరీలో ఉన్నాడు. వేదవ్యాసుల వారు మహాత్ముడు గనక ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తే ఆ సమయానికి అక్కడ ప్రత్యక్షమై వారి సందేహాలన్నీ తీర్చే మహానుభావుడు వ్యాసుడు. అందుకే వాళ్ళు అదృష్టవంతులయ్యారండి. పాండవులు కానీ కౌరవులు కానీ, అందులో ముఖ్యంగా ధృతరాష్ట్రుడు మరీ అదృష్టవంతుడు. ఎన్ని పర్యాయాలు ధృతరాష్ట్రుడికి దుఃఖం నుంచి ఆయన విముక్తి కలగజేశాడు. భగవద్గీత చెప్పే ముందు, నాయన నువ్వు భారత యుద్ధం అంతా వినడానికి వీలుగా ఈ సంజయుడికి దివ్య దృష్టి ఇస్తున్నానన్నాడా. ఈ విధంగా ధృతరాష్ట్రుడిని ఎప్పటికప్పుడు సరిదిద్ది ఆ కొడుకుని, ఆ జ్ఞాని మహాత్ముడు చిరంజీవి వ్యాసుడు అంటే ఆయనకే మరణం లేదు. ధర్మములకు మారురూపమాయన, పాండిత్యానికి మారురూపమాయన, ప్రపంచంలో ఉన్న ఋషులంతా ఒకెత్తు, ఆయన ఒక్కడూ ఒకెత్తు, అంతటి మహాత్ముడు ఆయన. అటువంటి వేదవ్యాస మహర్షి ఏమన్నాడు, నాయన ధర్మరాజా విషయం తెలుసుకుని వచ్చాను, ఇప్పుడే బదరికాశ్రమం నుంచి వచ్చాను. ఈ ధృతరాష్ట్రుడు పుట్టాడు, 150 సంవత్సరములకు పైబడిన ఆయుర్దాయాన్ని అనుభవించాడు, ఎన్నో భోగాలు అనుభవించాడు. అతని జాతకంలో సుఖదుఖాలు సమానంగా ఉన్నాయి. ఎన్ని సుఖాలున్నాయో అన్ని దుఃఖాలున్నాయి. కొడుకు బతికున్నంతకాలం ఎన్నో దుఃఖాలు అనుభవించాడు. కొడుకులు ఏమైపోతారనే బెంగ పెట్టుకున్నాడు. అయ్యిందేదో అయ్యింది. ప్రతి జీవితం సుఖదుఖాల నిలయం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పాడు వేదవ్యాసుల వారు, ఏ జీవికైనా కొంతకాలం సుఖం, కొంతకాలం దుఃఖం. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. సుఖం అయ్యాక దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది, చక్రం తిరిగినట్టు తిరుగుతుంది. ఆత్మబలంతో ఉంటామనుకున్నవాడు ఉన్నంతకాలం ఆరోగ్యంగా బతుకుతాడు, వాడికి తొందరలో మళ్ళీ దుఃఖం తొలగుతుంది. ఎవడికి ఆత్మబలం ఉంటే వాడు కష్టాల నుంచి బయటపడతాడు, ఎవడికి ఆత్మబలం ఉండదో అటువంటి వాడు దుఃఖాల నుంచి బయటపడలేడు. కాబట్టి దుఃఖం నుంచి బయటపడేసే శక్తి మీ ఆత్మబలంలో ఉన్నది. ఈతడు ప్రస్తుతం మనస్సును జయించలేక వనవాసం చెయ్యాలనుకుంటున్నాడు. మళ్ళీ ధర్మరాజు, మహాత్మ వేదవ్యాస మహర్షి, ఇన్నాళ్ళు ఈయనే నాకు తండ్రి అనుకున్నాను, ఆయన్నే రాజుగా పెట్టి ఏదో పరిపాలన సాగిస్తున్నాను, నా తండ్రి కొడుకుల్ని చంపేశాననే బాధ నన్ను పట్టి పీడిస్తోంది, ఆ బాధ నుంచి ఉపశమనం ఈయన్ని సేవించడం ద్వారా పొందుతున్నాను, ఆయన లేకపోతే నేను ఒక క్షణం ఉండలేను, నన్ను ఎవడో ఓదారుస్తాడు, ఆయన అడవికి వెళ్ళాడంటే నాకు కూడా మనసులో ఏమనిపిస్తుంది, అయ్యో ఆయన అడవికి వెళ్ళడానికి మూల కారణం ఆయన పిల్లల్ని నేను చంపడం, దాంతో ఆయనకి బాధ కలిగింది, ఆయన తట్టుకోలేక ఆయన అడవికి పోయాడు అనిపిస్తుంది. ఒకవేళ ఆయన అడవికి వెళ్ళాలనుకుంటే ఈ రాజ్యం ఆయన కొడుకు యూత్సుడికి అంటగట్టి నేను అడవికి పోతాను. పోయి మళ్ళీ భీముడికి స్థానం లేదండి, ఆయన యూత్సుడు ధృతరాష్ట్రుడు కొడుకే, అతనికి ఔరసుడు కాబట్టి ఈ రాజ్యం ఆయన కొడుకే ఇస్తాను, మేము ఆయనతో పాటు అడవికి వచ్చేస్తాం, వస్తానంటే నా సోదరులు వస్తారు లేదా వాళ్ళు ఎక్కడ ఉంటారు, నేను మాత్రం నా తండ్రితో అడవికి వెళ్ళి ఆయన్ని సేవిస్తూ హాయిగా నేను జీవిస్తాను, ఆయనకి సేవ చేయడం కంటే అదృష్టం ఏమున్నది, ఏమంటాడు ఆయన అనగానే, నాయన మళ్ళీ మొదలుకు వచ్చావు, వ్యాసుడు చెప్పిన మాట విను, ఇది నా కొడుక్కి ఇవ్వాలనే పక్షపాతం నాకు ఎప్పుడో పోయింది, ఈ భూమండలాన్ని ధర్మబద్ధముగా పరిపాలించే అధికారం శక్తి ఒక్క నీకు మాత్రమే ఉన్నది, ఇదివరకే నేను నా ఐశ్వర్యం బాగున్న రోజుల్లో నా కొడుకులు బతుకున్న రోజుల్లో నిన్ను రాజులు చేయకపోవడం నేను చేసిన పొరపాటు, ఆనాడే నిన్ను రాజులు చేసుంటే ఈ భూమికి ఈ దుస్థితి వచ్చేది కాదు, అయ్యిందేదో అయ్యింది, ఈ రాజ్యం నాకు వద్దు, నా కొడుక్కి వద్దు, ఎవరికి వద్దు, ఇది నీ పాలు, నన్ను మాత్రం పోనీ అనగానే అప్పుడు వ్యాసుడు మళ్ళీ అన్నాడు, వీరి పోనిచ్చుటొప్పు ననగ పూర్వరాజన్యులు చనిన ఎట్టి సౌమ్య పథమున ఈ రాజు చనుట మేలు కాననీతని కానన గమనమునకు ఇమ్మనుజ్ఞ విచారంబులల్ల దక్కి. రాజా, మీది చంద్రవంశం,
మీ వంశంలో పుట్టిన వాళ్ళంతా రాజ్యాన్ని పరిపాలించారు. వార్ధక్యంలో యయాతి మహారాజు అడవికి వెళ్ళి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. యయాతి మహారాజు తన భార్య దేవయానితో శర్మిష్ఠతో అడవిలో 1000 ఏళ్ళు తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు. ఆయన కొడుకుల్లో యదు మహారాజు గారు తపస్సు సక్రమంగా చెయ్యలేదు, కానీ ఆయన చిన్న కొడుకు పూరుము అనేవాడు, ఆయన కూడా 151 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి సశరీరుడై స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ పూరుము యొక్క వంశంలో పుట్టిన దుష్యంతుడు, భరతుడు వీళ్ళందరూ కూడా వార్ధక్యం రాగానే అడవికి వెళ్ళి తపస్సు చేశారు. తపస్సు చెయ్యకుండా శరీరం విడిచిపెట్టిన వాళ్ళు మీ వంశంలో ఒక్కరు లేరు. ఎంత ఎందుకు నీ తండ్రి పాండురాజు కూడా శాపగ్రస్తుడు కాకని ఈ సామ్రాజ్యం విడిచిపెట్టి కఠోర నియమంతో నిష్ఠతో అడవికి వెళ్ళి తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఉండగానే శరీరం విడిచిపెట్టి ఆయన స్వర్గానికి పోయాడు. మీరంతా ధర్మాత్ములు, వంశాచారాన్ని నిలబెట్టాలి. పరమ పవిత్రమైన సూర్యవంశం చంద్రవంశంలో పుట్టిన వాళ్ళంతా పూర్వం ఏ మార్గంలో నడుచుకున్నారో ఆ మార్గంలో నడుచుకోవడం మీ వంశాచారం, అది ధర్మం. ఇతన్ని కూడా పూర్వరాజులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను, నువ్వు కూడా అనుమతి. ఇతను వెళ్ళడం ధర్మం, ఇది నేను చెబుతున్న నియమం. నిశ్చింతగా ఇతన్ని అడవికి పంపించు అనగానే ఇంకా వ్యాసుడు చెప్పాడు కదండి అలాగే, కానీ అడవికి పంపడానికి మంచి ముహూర్తం చూస్తాను, ఈ లోపు ముందు నువ్వు భోజనం చెయ్యి అన్నాడు. భోజనం చేయకపోతే నా మీద ఒట్టే అనగానే అడవికి పంపుతానన్నావుగా, మాటిస్తావా, మాటిచ్చానన్నాడు ఆయన. అయితే భోజనం చేస్తాను అని అప్పుడు లేచి గాంధారీ సమేతంగా పూజామందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన దానాలు చేసి ఔపచారిక క్రియలన్నీ దేవతలకు నిర్వహించి పవిత్ర అన్నాన్ని గాంధారి పెడుతూ ఉండగా తాను తిన్నాడు. తిన్నాక గాంధారి భోజనం చేసింది. ఆపై ఆ పూట ఎవరెవరికి ఏమేం మాటలు ఇచ్చాడో అవన్నీ గుర్తుపెట్టుకుని భగవద్ ధ్యానం చేసుకుని హాయిగా ధృతరాష్ట్రుడు నిద్రపెట్ట చాలా రోజుల తర్వాత కంటి మీద కొడుకు వచ్చిందండి ఆయనకి. ఇప్పుడు ఒక నిశ్చింత కలిగింది, ఎందుకని మనస్సు ఈ పని చెయ్యాలి అని దృఢంగా నిశ్చయించింది. ఆ నిశ్చయాన్ని ధర్మరాజు కాదంటాడేమోనని బెంగ, వ్యాసుడంతటి వాడొచ్చి ఈయన నిశ్చయాన్ని బలపరిచాడు.